నమస్కారం డాక్టర్ జిపిఆర్ కృష్ణ గారు. నమస్తే వెంకట్ గారు. సార్, ఒక లీడర్షిప్ క్వాలిటీ ఉన్నవాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి లేదంటే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి వాళ్ళకి గైడ్ చేస్తూనే ఉండాలా, లేదు అని అంటే తనని తను కూడా గ్రోత్ చేసుకోవాలా? ఎందుకు అనంటే లీడర్షిప్ క్వాలిటీస్ నా దగ్గర ఉన్నాయి, నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను, ఇంకా నేను నా దగ్గర ఉన్న వాళ్ళకి నేర్పించుకుంటూ ఉంటే సరిపోతుంది, ది బెస్ట్ నేనే అనే రేంజ్లో తీసుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. అటువంటి వాళ్ళు ఇంకొంచెం గ్రోత్ని పెంచుకోవాలా లేదంటే అక్కడే ఉండాలా, దీని గురించి మీరేమంటారు సార్? వెంకట్ గారు, చాలా మంచి టాపిక్ మీరు లేవనెత్తారు. ఇప్పుడు సార్, లీడర్షిప్ అనేది నేనేదో ఎవరికో గైడ్ చేస్తాను, ఎవరినో మోటివేట్ చేస్తాను, ఎవరినో నేను నా ఏమంటారు లెక్చర్స్ ద్వారా ట్రాన్స్ఫార్మ్ చేస్తాను అంటే కాదండి. ఇవన్నీ ఒకప్పుడు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫాస్టెస్ట్ జనరేషన్కి ఏంటంటే, మీరు ఒక లీడరు అని అనుకునే ముందే మీలో నిజంగానే క్వాలిటీస్ ఉన్నాయా లేవా అని చెప్పి మీలో లేకపోతే వాళ్ళు మార్చేసుకుంటారు ఇమీడియట్గానే. వాళ్ళ గురువుని మార్చేసుకుంటారు, వాళ్ళ లీడర్ని కూడా మార్చేసుకుంటారు. దిస్ జనరేషన్ ఈజ్ సో ఫాస్ట్. కాబట్టి ప్రతి లీడరు కూడా ఎవరైతే నేను లీడర్ని అని అనుకుంటున్నారో అని డబ్బాలు కొట్టుకుంటున్నారో వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోవాలండి. ఖచ్చితంగా నేను ఏ విషయంలో నాలో క్వాలిటీ ఉంది, ఆ విషయంలో నేను కన్సిస్టెంట్గా స్టెప్ బై స్టెప్ నేను ఎలా గ్రోత్ని అందిస్తున్నాను అనేది వాళ్ళకి చూపిస్తేనే కదా నా ఫాలోవర్స్ కానీ లేదా నా ట్రైనీస్ కానీ నాలో ఒక గ్రోత్ని చూసి వాళ్ళు కూడా మోటివేట్ అయ్యి, అమ్మో నేను కూడా మా లీడర్లా డెవలప్ అవ్వాలి అని చెప్పి ఒక ఆలోచనతో వాళ్ళు కూడా ముందుకు వస్తారు. అవును. సో కన్సిస్టెంట్ విన్నింగ్ ఫర్ ఏ లీడర్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ కన్సిస్టెన్సీ లేకపోతే ఎవరైతే మనల్ని నమ్ముకొని వచ్చారో లేదా ఎవరైతే మన టీం మెంబర్స్ ఉన్నారో వాళ్ళు మనల్ని నమ్మే పరిస్థితి ఉండదండి. మేబీ మన మాటలతోనో మన చేష్టలతోనో ఒకటి రెండు రోజులు వాళ్ళని బ్లఫ్ చేయగలం, మీరు గెలవండి, మీరు ఉండండి, నేను మీతో ఉంటే ఏదో మనం మాటలు చెప్పి తప్పించుకోగలం. కానీ మనలో విన్నింగ్ మైండ్ సెట్ ఎప్పుడు కనిపిస్తుందండి? మనలో ఉన్న కన్సిస్టెంట్ గ్రోత్ ఉంటేనే కదా కనిపిస్తుంది. సో ఒక లీడర్కి కన్సిస్టెంట్ గ్రోత్ అనేది చాలా అవసరం అండి. ఫర్ ఎగ్జాంపుల్ స్వామి వివేకానందనే తీసుకోండి. స్వామి వివేకానంద కూడా వాళ్ళ పేరెంట్స్ నుంచి ఆశ్రమంకి వచ్చిన అంటే రామకృష్ణ మిషన్కి వచ్చినప్పుడు తను కూడా అందరిలాగానే ఉన్నారు కదా, సహచరులతో తను కూడా ఒక నార్మల్ విద్యార్థిలాగానే ఉన్నారు. కానీ ఎప్పుడైతే రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందని ఐడెంటిఫై చేసి నువ్వు నా తర్వాత ఒక లీడర్గా ఎవాల్వ్ అవ్వాలి అని చెప్పిన తర్వాత చూడండి ఆయన ఎన్నెన్ని అద్భుతాలు చేసి చూపించాడు. ఇది లీడర్గా అవ్వాలి అనే కోరిక అతనికి కలగలేదు, కానీ తన గురువు ఐడెంటిఫై చేశారు. ఎవరు? రామకృష్ణ పరమహంస ఐడెంటిఫై చేశారు. అప్పుడు నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, బిఫోర్ నేను ఈ మిషన్ని టేక్ ఓవర్ చేసుకునే ముందే నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి రామకృష్ణ పరమహంస గురువుగారి మాటల్ని విని వివేకానందుడు ప్రపంచ దేశాలన్నీ తిరగలేదా, చికాగోలో తన ప్రదర్శన ఇవ్వలేదా, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అని చెప్పి సంబోధించలేదా, ప్రపంచానికి ఆయన ఒక ఆధ్యాత్మిక గురువుగా పేరు తెచ్చుకోలేదా అంటే తను కూడా తన తోటి సహచరులతోనే ఉండిపోయి ఉంటే, తన లీడర్షిప్ క్వాలిటీస్ని చూపించకపోతే ఈరోజు ప్రపంచం మొత్తానికి వివేకానందుడు ఒక మంచి గురువుగా తయారయ్యేవాడండి? కాదు కదా. కాదు సార్. సో కన్సిస్టెంట్గా చూపించాడు. ఫస్ట్ అమెరికా వెళ్ళాడు, తర్వాత వేరే ప్రపంచంలో ఉన్న 7-8 కంట్రీస్ వెంటనే చుట్టేసి తనకంటూ ఒక పేరు తెచ్చుకొని ఇండియాకు వచ్చి ఇండియాలో రామకృష్ణ మఠాన్ని మళ్ళీ టేక్ ఓవర్ చేసుకొని మళ్ళా దేశమంతా పర్యటన చేసి తను నమ్మిన ధర్మాన్ని ప్రపంచంలో ఉన్న అందరికీ పంచుతూ ఆ ధర్మానికి తన వంతు సహాయం చేస్తూ అందరినీ చైతన్యపరచలేదా? ఒక క్వాలిటీ లీడర్గా ఈరోజు పేరు తెచ్చుకోలేదండి. డెఫినెట్గా తెచ్చుకున్నారు సార్. ఆయన కన్సిస్టెన్సీ ఆయనలో లేకపోతే, ఆ గెలుపు మైండ్ సెట్ ఆయనలో లేకపోతే ఆయన ఒక ఈరోజు మంచి గురువుగా మనం గుర్తించేవారమా చెప్పండి? నా పర్సనల్ ఫీలింగ్ అండి, భారతదేశం అంటేనే వివేకానందుడు అండి. అవును సార్. వివేకానందుడు అంటే భారతదేశం అండి. ఎస్. మన దేశ ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా విస్తరింపచేసిన ఆ గురువుకి నిజంగా మనందరం నిరంతరం చేతులెత్తి దండం పెట్టాలి. సో కన్సిస్టెంట్ విన్నింగ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం అండి. ప్రస్తుతం అండి చాలామంది లీడర్స్ని మనం చూస్తున్నాం, మేబీ పొలిటికల్ అవ్వచ్చు లేదా బిజినెస్ లీడర్స్ అవ్వచ్చు లేదా మేబీ పర్సనాలిటీ డెవలప్మెంట్ లైఫ్ స్కిల్స్ లీడర్స్ని కూడా చాలామందిని చూస్తున్నాం. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు తెలుసా అండి సార్? ఏదో ఒకరోజు సక్సెస్ని తీసుకున్నామనే అహంకారం వాళ్ళ నెత్తికి ఎక్కేస్తుందండి. నేను ఆల్రెడీ ప్రూవెన్ లీడర్ కదా, నేను సోన్సో ఆర్గనైజేషన్లో పనిచేశాను కదా, సోన్సో వ్యక్తిని నేను డెవలప్ చేశాను కదా, ఇంకేముంది, ఐఎమ్ ఆల్రెడీ ప్రూవెన్ అనే భావనలో వాళ్ళు ఉండిపోతున్నారు. మేబీ ఒకరోజు, 2 రోజులు, 1 సంవత్సరం, 2 సంవత్సరాలు పనిచేస్తుందండి. ఎప్పుడైతే అహంకారాన్ని ఆ లీడర్ తలకెక్కించుకున్నాడో అక్కడి నుంచి పతనం స్టార్ట్ అయినట్టేనండి. ఒక లీడర్ అనేవాడు కన్సిస్టెంట్గా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి.
ఇప్పుడు టెక్నాలజీ ఎలా ఉందండి బయట? ఆల్రెడీ మన ఏమి ఇంటర్నెట్ నుంచి బయటకు వచ్చేసాం, ఎప్పుడో ఇంటర్నెట్ నుంచి ఓపెన్ AI లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మేబీ ప్రపంచంలో లాస్ట్ ఇన్నోవేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏమో అయి ఉండొచ్చు. ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నిటినీ కనుక్కుంటుంది, అన్నిటినీ ఇన్వెంట్ చేసేస్తుంది. అంటే దీని అర్థం ఏంటి, నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా నువ్వు రోజు అప్గ్రేడ్ అవ్వాలి అని చెప్పి టెక్నాలజీ చెప్తుంది. నువ్వు ఎంత ఎత్తుకు ఎదిగినా రోజు టెక్నాలజీతో నువ్వు అప్గ్రేడ్ అవ్వాలి అంటే ఏంటి, నేర్చుకునే మనస్తత్వం ఉండాలి. నేను ప్రూవెన్ అని అనుకుంటే ఆ ప్రూవెన్ ఆ రోజు వరకే, దట్స్ ఆల్, అయిపోయింది అది. యూ నీడ్ టు ప్రూవ్ అగైన్ నెక్స్ట్ డే, అగైన్ ఆన్ ద నెక్స్ట్ డే, అగైన్ ఆన్ ద నెక్స్ట్ డే ఆల్సో. అలా మనకు మనం టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకొని, మన నాలెడ్జ్ని అప్గ్రేడ్ చేసుకొని, ఎవ్రీడే ఒక కంటిన్యూస్ లెర్నర్గా మనం ఉంటేనే మనం నేర్చుకోగలం, నేర్పింది మనతో ఉన్న వాళ్ళకి మనం షేర్ చేసుకోగలం, వాళ్ళని కూడా ఎంపవర్ చేయగలం. సో లీడర్ ఎప్పుడు ప్రూవెన్ లీడర్ కాదండి, సక్సెస్ ఈజ్ ఏ జర్నీ, ఇట్స్ నాట్ ఏ ఫుల్ స్టాప్ అంటారు కదా. సో సేమ్ లీడర్ కూడా అంతే, లీడర్షిప్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్, లీడర్షిప్ ఆల్సో ఈజ్ ఏ కంటిన్యూస్ జర్నీ. ఈరోజు నేను లీడర్ని, ప్రూవెన్ లీడర్ని, బట్ రేపు కూడా ప్రూవ్ చేసుకోవాలి, ఎల్లుండి కూడా ప్రూవ్ చేసుకోవాలి. నా గ్రోత్ కన్సిస్టెంట్గా ఉంటేనే నేను ఒక ప్రూవెన్ లీడర్నని ఆ బిజినెస్ నమ్ముతుంది, ఆ బిజినెస్ వరల్డ్ నమ్ముతుంది, ఆ బిజినెస్లో ఉండే ఎంప్లాయీస్ నమ్ముతారు, నా టీమ్ మెంబర్స్ నమ్ముతారు. ఎస్, 100% సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ. చాలామంది వరకు మీ అపాయింట్మెంట్ కోసం చెప్పేసి అడుగుతున్నారు, పర్సనల్ డెవలప్మెంట్ కావచ్చు లేదంటే లీడర్షిప్ క్వాలిటీస్. కొంతమందికి ప్రతి ఒక్కరికి అవసరం అండి, ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే లీడర్షిప్ క్వాలిటీ అనేది కంపల్సరీగా అవసరం. ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం అంటే మన దగ్గర ఉన్న ఎంప్లాయీస్కి కావచ్చు, లేకపోతే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఆ పబ్లిక్తో ఎలా మాట్లాడాలి, లీడర్షిప్ క్వాలిటీ అనేది 100% అవసరం ఉంటుంది. ఇటువంటి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి కోచింగ్ తీసుకొని ది బెస్ట్ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ చేయాలంటే ఏ విధంగా వచ్చి అంటారండి? వెంకట్ గారు, ఎస్, ఇప్పటి వరకు కొన్ని ఆర్గనైజేషన్స్లో మనం హెల్ప్ చేసాము, ఆర్గనైజేషన్స్ మంచి గ్రోత్ని ఈరోజు చూసాయి. ఆల్మోస్ట్ డెడ్ అయ్యే ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా మేము వాళ్ళు కలిపి పనిచేయడం ద్వారా ఆర్గనైజేషన్స్ అన్నీ బాగానే పనిచేస్తున్నాయి, ఈరోజు మంచి రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ అంటే నాకు ఆ ఉన్న ఎక్స్పీరియన్స్ని నేను షేర్ చేసుకుంటానండి. ఎవరైనా నన్ను సంప్రదించాలి, నా ద్వారా వాళ్ళ బిజినెస్ని కానీ వాళ్ళ పర్సనాలిటీని కానీ డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటే ఈ స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేస్తే ఇమీడియట్గా నేను వాళ్ళతో టచ్లో వెళ్తాను, ఒక మంచి అవగాహనతో నేను వాళ్ళు ఇద్దరు కలిపి పనిచేస్తాము, వాళ్ళ బిజినెస్ డెవలప్ అయ్యేటట్టు, వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ అయ్యేటట్టు నా వంతు సహాయాన్ని నేను అందిస్తానండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు ఇంటరాక్ట్ విత్ యూ. సో చూసారు కదండి వీడియో, ఎవరైనా సరే డాక్టర్ జీపీఆర్ కృష్ణ గారి అపాయింట్మెంట్ కావాలి అని అనుకునే వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అపాయింట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.